ఇంటికి వచ్చే అతిథులకు వేపిన జీడిపప్పు పెడితే అదో గౌరవం. సభకు డయాస్ మీద కూర్చున్న వారికి జీడిపప్పు పెడితే అదో ఆనందం. అది నిన్న మొన్నటి మాట. కానీ నేడు గతంలాగే చట్టుకున్న జీడిపప్పు పెట్టేస్తే అబాసు పాలవక తప్పదనిపిస్తోంది. ఇది నిజమేనా అనుకుంటే అక్షరాల నిజమనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పునకు ప్రసిద్ధి. ఈ పప్పును గతంలో కళ్ళు మూసుకుని తినేవచ్చని అనుకునేవారు. అయితే నేడు అందులో పురుగులు దర్శనమిస్తున్నాయి. ఇది గమనించిన వినియోగదారులు అవాక్ అవుతున్నారు. దీనిపై 19 న్యూస్ ప్రత్యేక కథనం. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో సుమారు 350 జీడిపప్పు పరిశ్రమలున్నాయి. వీటి ముడిసరుకుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పండించే జీడి పిక్కలను కొనుగోలు చేసేవారు. అయితే పంట విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో పాలనా వర్తకులు నేడు విదేశాల నుంచి జీడి పిక్కలను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. విదేశాల నుంచి కంటైనర్ల ద్వారా వస్తున్న జీడి పిక్కలు నెలల తరబడి సముద్ర ప్రాంతాల్లో ఉండిపోవడంతో దిగుమతులు చేసే పిక్కలకు బూజు పట్టి పప్పులోకి పురుగులు ప్రవేశిస్తున్నాయి. స్థానికంగా పిక్కలను కొనుగోలు చేసి తయారైన పప్పును గతంలో నెలల తరబడి నిల్వలు ఉంచేవారు. అయితే నేడు అలా నిల్వలు ఉంచితే పురుగులు పడుతున్నాయి. తెల్ల బంగారంగా పేరు తెచ్చుకున్న పలాస జీడిపప్పుకు నాణ్యతపై వ్యాపారులు కూడా ఆందోళన చెందుతున్నారు. మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ రైతులకి బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళకి కొత్త వంగడాలు ఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు వాళ్ళకి ఇచ్చి సపోర్ట్ చేసి ఇక్కడ పంటను పెంచినట్టయితే ఇక్కడ లోకల్ గా మా జీడి పరిశ్రమలు అభివృద్ది చెందాయి. దాంతోపాటు ఇతర దేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం కూడా మాకు తగ్గుతుంది. దానివల్ల గవర్నమెంట్ కూడా లాభమే, మనకి అందరికీ లాభమే. ముందు ఇక్కడ ఉన్న పరిశ్రమల్లో పనిచేస్తున్న వాళ్ళు పూర్వం నుంచి ఒక 70-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులు తాతలు చెప్పే విధానం అయితే ఏదైతే అదే నేర్చుకుని చేస్తున్నాయి తప్ప కొత్త విధానానికి రావడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. ఆ ఇష్టపడాలంటే గవర్నమెంట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి కొత్త తయారీ విధానాన్ని నేర్పించి ఇంకా బాగా చేస్తే మన పలాస పరిశ్రమ ప్రాంతాలకి మన ఆంధ్రప్రదేశ్ లో మంచి పేరు వస్తుందనేసి